ఇంతకుముందేమో మనకు అడవి నుంచి వచ్చే వరద వస్తది కావొచ్చనే డౌట్ తో పోయిన కానీ ఇప్పుడు ఏందంటే ఆ గేట్ లెక్కేసి కాళేశ్వరంలో దానితోటి 9,60,000 క్యూసెట్ వాటర్ అన్నాడు అన్ని మనకు ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఒక నైట్ గన్నం కట్టితే మనం బయటపడతాం దయచేసి అందరి బస్ వస్తుంది అందరూ అడవిలో మీకు పుల్లార్ ఉంటుంది ఏమి ఐదు గొప్ప దగ్గర పెట్టాము హాస్టల్ అన్ని ఖాళీ ఉన్నాయి హాస్టల్ రూమ్స్ కాబట్టి ఇబ్బంది ఏముండదు అందరు పిల్లలు కూడా ఎవరు లేరు కాబట్టి అన్ని అట్లా మీరు కొద్ది ఏదైనా పడిచే వస్తువులు ఉంటే ఆ సజ్జల మీద వాటి మీద ఇట్లా పెట్టుకోవాలి కాళేశ్వరం దగ్గర గేట్లు లేపేసినారు ఆ వరద మొత్తం మనకు వస్తా ఉంది కాబట్టి ఏటనాగరం రామన్న కూడా మంగపేట ప్రాబ్లం ఉంది దయచేసి అందరూ కొద్దిగా ఒక్క నైట్ బయటపడాలి बस बस आलरे मूड అక్కడ కాలేశ్వరంలో గేట్ లేదని తోటి 9,60,000 ఫీట్ వాటర్ బయటకు వస్తారు మనం ఇంత ముందు ఏంటంటే వరద పెరిగింది వస్తుంది అనుకుంటాం కానీ ఆల్రెడీ తీసేసింది కాబట్టి గేట్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అందరు దయచేసి మీరు ఒక్క పూట అందరు తక్కువ తక్కువ మందిని పెడదాం ఎందుకంటే దూరం దూరం పెడుకుంటే మనలో ఎదురా పోరా अंदर एसपी गारु सीआई गारु इतर अधिकारुलु कलेक्टर गारु मरि इक्कड दादापुगा 9,60,000 क्यूसेक् वाटर कालेश्वरंलो वदिल्लंटगा गेट्लु एत्तेसिंरु కాబట్టి వరదంతా కూడా మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వస్తుంది కాబట్టి ప్రమాదం కూడా కాదు వస్తుంది ఆల్రెడీ దయచేసి అందరూ బయటికి రండి ఎందుకంటే గతంలో మనం అంచనా వేసేది వస్తది కావచ్చు అని బయటికి వెళ్ళేది కానీ ఈ రోజు ఆల్రెడీ వదిలేసిరు మన కన్నముంగట్ నుంచి అక్కడ సమాచారం ఇచ్చారు వాళ్ళ అధికారులు మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కాబట్టి దయచేసి మీరు ఇట్లనే పోవుడు అట్లనే అనేది ఏం లేదు బతికుంట మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం ఫస్ట్ దయచేసి ఒక్క పూట నైట్ కొస్తే రేపటి వరకు ఎక్కడదక్కడ పోతది మళ్ళీ మన ఇళ్ళలకు మనం రావచ్చు అందరు దయచేసి బయటికి రావాలని కోరుతా ఉన్నా నేను మీ సీతక్కను ఎమ్మెల్యే ములు అమ్మా రండి తప్పకుండా బయటికి రండి